సెక్యులరిజానికి ఒక విచిత్రమైనటువంటి అర్థం ఈ మధ్య కాలంలో కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. సెక్యులరిజం అంటే గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం, పరిపాలనలో మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. అంటే రాజుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మతానికి సర్వీస్ చేస్తా, ఈ మతానికి సర్వీస్ చెయ్యను అని చెప్పకుండా అందరినీ సమానంగా చూడాలి, అసలు మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు వచ్చేటప్పుడు మొన్న రెండు కేసులలో మైనార్టీలు కాబట్టి వాళ్ళ మీద కేసు విత్డ్రా చేస్తారు గుంటూరులో, అట్లాగే ఇంకొక చోట మైనార్టీ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి కేసులు పెడతారు, ఇంకొకళ్ళ కేసు కొట్టేస్తారు. ఇది ఒక విచిత్రం ఆ కులం కాబట్టి, అదే కదా కోర్టు అడిగింది మొన్న, అది సెక్యులరిజం. అట్లాగే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళని యూనిఫామ్ లేదు కాబట్టి మీరు రావద్దు అన్నారు, గుడ్ మంచి పని తప్పేం లేదు ఆ యూనిఫామ్లో ఉండాలన్నట్టు. మరి అదే సందర్భంలో ఇప్పుడు క్రిస్మస్ కార్యకలాపాలు ఆ టోపీలతో పెట్టుకుని చేస్తున్నారు, కొంతమంది ఫోటోలు అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు, మరి అది సెక్యులరిజం అవుతుందా? సరే అది పక్కన పెడదాం పోనీ, అది ఒక పూటే కదా ఒక గంటే కదా, అది కూడా మంచిదే రైట్, ఎందుకంటే గొళ్ళ అక్కడ ఈవెన్ పూజలు కూడా చేస్తుంటారు, ఏది పోలీస్ స్టేషన్లో దేవుడి పటాలు పెట్టుకుని పూజలు కూడా చేస్తుంటారు కాబట్టి సెక్యులరిజం అంటాం, వదిలేద్దాం అది. ఇంకొక విచిత్రమైనటువంటిది ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రి దర్గా కార్యక్రమానికి వెళ్ళడంలో తప్పలేదు, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కాబట్టి, కానీ ఆహార్యం ధరించి వెళ్ళి పూజలు చేయాలి. ఇప్పుడు మైనార్టీ సంక్షేమ మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన ఎప్పుడన్నా పంచగట్టుకుని బొట్టు పెట్టుకుని గుడికి వెళ్ళి పూజ చేయడం చూసారా? కొబ్బరికాయ కొట్టు రావడం ఎక్కడన్నా చూసామా మనం? ఎక్కడ ఎందుకు ఓవైసీని చూడండి, ఎప్పుడన్నా పంచికట్టుకుని బొట్టు పెట్టుకుని ఓట్ల కోసం మారడం చూసామా? అంటే ఈ సెక్యులరిజం అనేటువంటిది కేవలం మన వాళ్ళు, అంటే మెజారిటీ వర్గం వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ వాళ్ళ ఆహార్యంలో వాళ్ళ వాళ్ళ ఆచారంలో ఉండాలి, వాళ్ళు మాత్రం ఇటు పక్కన ఉండొద్దు అంటామా? ఇది నిజమైన సెక్యులరిజమేనా? సెక్యులరిజం అంటే ఇది పాటిస్తే అన్నీ పాటించు, వాళ్ళని కూడా ఇటు పాటించమని చెప్పు. అసలు ఇంకోటి ప్రభుత్వానికి ఏంది ఈ మతపరమైనటువంటి వివక్షని సెక్యులరిజం అందామా? ఇంకోటి దేవాదాయ శాఖ నిధులు తీసుకెళ్లేసి ఖర్చు పెట్టేస్తాం దేనికైనా సరే ప్రభుత్వ పథకాలకి, ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి చర్య? ఇది చర్చించడానికి అవసరమా లేదా అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం.